లక్ష్మి సరస్వతి ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి సంచికలో నుంచి జానకి వసంత అక్కా చెల్లెళ్ళు ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది అక్కా చెల్లెళ్ళు ఇద్దరు బొమ్మలను వరుసగా పెట్టసాగారు ఇలా పెడుతూ ఉండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది వసంత లక్ష్మీ బొమ్మ పెట్టాలి అంది దాని మీద ఇద్దరికీ తగువు వచ్చింది లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి కాదు సరస్వతి కంటే లక్ష్మే మంచిది అన్నది వసంత కాసేపు అక్కా చెల్లెళ్ళు తగువలాడుకున్నారు చివరికి జానకి ఇలా అంది ఒక కథ ఉంది అది విని నీవు ఎలా చెప్తే అలా చేద్దాము అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు వచ్చింది మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలనంటే నేనెక్కువగా తోడ్పడగలను అని వారిద్దరూ పోట్లాడుకున్నారు చివరికి లక్ష్మి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది ఆ ఇద్దరూ అలా పోయిపోయి ఒక మహారణ్యం చేరుకున్నారు అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవటం అతని వృత్తి చదవటం వ్రాయటం అతనికి రావు నూనె రాయని అతని జుట్టు రేగి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది లక్ష్మీ దయ వల్ల అతనిలోనూ పరిసరాలలోనూ ఎంతో మార్పు వచ్చింది అతని పూరి కుడిసే చక్కని అద్దాల మేడ అయ్యింది వెనకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుడులాగా తయారయ్యాడు ఆ అరణ్యానికి ప్రక్కన ఒక పెద్ద పట్టణం ఉంది దానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి నవమన్మధుడులాగా ఉన్న వేటగాడిని చూశాడు అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకువెళ్ళాడు ఆ రాజుకు ఒక్కటే కూతురు ఆమె పేరు మోహనవల్లి ఆమె తన తండ్రి వెంటబెట్టుకు వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది రాజు అతనికి లక్ష్మీ మనోహరుడని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు తన కూతుర్ని మనోహర్నికిచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాడు ఒక రోజున లక్ష్మి మనోహరుడికి ప్రత్యక్షమై నేను ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది తల్లి అలాగా సరే కాని నిన్ను ఒకటే కోరుతున్నాను నువ్వు పొయ్యేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో మాత్రం దయ చాలు అన్నాడు మనోహరం సరేనన్నది లక్ష్మి మర్నాడు రాజు కొలువు తీర్చి ఉండగా మనోహరం ఎకాయకిన వెళ్ళి రాజు కిరీటాన్ని ఎడమకాలితో ఒక్కతన్ను తన్నాడు కిరీటం పోయి దూరంగా పడింది రాజభటులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికివేయటానికి కత్తులు దూశారు రాజు ఆగండాగండి అతడు మహానుభావుడు అని సైనికులను వారించాడు ఇంతలో దూరంగా పడిన కిరీటంలోంచి బుస్సున నాగుపాము ఒకటి లేచి బయటకు వచ్చింది సైనికులు దాన్ని వెంటనే చంపేశారు కొలువులో ఉన్నవాళ్లంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరంపై ప్రేమ ఇంకా ఎక్కువైంది రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెండి చేయాలనుకున్నాడు మరునాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడకటింటికి బయలుదేరిపోతుంటే సైనికులు చాటుగా అతని వెంటగా బయలుదేరారు అతడు తిన్నగా గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టుపట్టుకుని మంచాల మీద నుంచి బయట కీడ్చుకొచ్చాడు సైనికులు మండిపడి అతని తల నరకటానికి కత్తులెత్తారు రాజు వెనకటిసారిలాగే వాళ్లను వారించాడు లోపు నా గది కప్పు ఒక్కసారిగా కూలి ఊరుకున్నది ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు ఆ మర్నాడు రాజు మంది మార్పులంతో వేటకు వెళ్ళాడు జంతువులను వేటాడి వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చతికిలబడ్డాడు చెట్టు మీద గండవేరుండం పక్షి త్రాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట గరళం జారి రాజు గొంతు మీద పడింది మనోహరం కత్తి కొనతో గరళపు బిందువును గీరివేశాడు కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడనుకుని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు రాజు జరిగిన సంగతంతా చెప్పి అతను మహానుభావుడు అతన్ని ఏమీ చేయకండి అని వాళ్లని మందలించాడు రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతురుని మనోహర్నికిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయించాడు పురోహితులు ముహూర్తం పెట్టారు పెళ్లినాటి కిందటి రాత్రి లక్ష్మి మనోహరానికి ప్రత్యక్షమై నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి పోయింది అతనికి ఏమీ తోచలేదు ఎక్కడి లేని భయం కలిగింది రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదకి వస్తుందోనని జంకు బయలుదేరింది అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూటగట్టుకుని ఆ రాత్రే పారిపోయాడు తరువాత కొంతసేపటికి రాజకుమారి రాణి రాజు పరిచారికలు మేల్కొని మనోహరం కోసం వెతికారు రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు అప్పుడు సరస్వతి లక్ష్మీని చూచి నమ్మిన వాణ్ణి ఇలా నట్టేట్లో ముంచుతావా ఇది న్యాయమా అని అడిగింది లక్ష్మీ నవ్వుతూ నేను వాడి దగ్గర ఎప్పుడూ ఎందుకు ఉండాలి వాడి తిప్పలు వాణ్ణి పడని లేదా నీ చేతనైతే ఏమన్నా సహాయం చెయ్యి చూద్దాం నది సరస్వతి నేరుగా వెళ్ళి వెనుకటి పూరి గుడిసెలో ఉన్న మనోహరాన్ని ఆవేశించింది ఇంతలో రాజు సైనికులతో గుడిసె దగ్గరకు వచ్చాడు అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో ఎందుకు ఇంత దుంపలు దుంపలు చేసుకుని వచ్చారు నేను రేపు ప్రొద్దుటికి రాకపోయానా అన్నాడు రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు పెండ్లి రేపు జరుగుతుందనగా ఈ రాత్రి పెండ్లి కూతురు నగలు ఎత్తుకుని పోవాలి ఇది మా కులాచారం అన్నాడు మనోహరం రాజు సంతోషించి అతన్ని వెంటబెట్టుకుని వెళ్ళి శుభముహూర్తాన తన కూతుర్నిచ్చి పెండ్లి చేశాడు జానకి ఈ కథంతా చెప్పి ఎప్పుడైనా లక్ష్మి ఒకచోట ఉండేది కాదు దాన్ని నమ్మటానికి వీలు లేదు మానవుడికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కానీ లక్ష్మి కాదు ఏమంటావు అని అడిగింది వసంత అక్క చెప్పినట్లు ఒప్పుకున్నది ఇది ఇవాల్టి కథ